నమస్కారం వినడానికి స్వాగతం. ఈనాటి ముఖ్యాంశాలు. ఉత్తమ ఫలితాలు సాధించాలనే పట్టుదలతో చదవాలి ఎమ్మెల్యే జీవి. శివశక్తి ఫౌండేషన్ ఆధ్వర్యంలో ఉచిత వైద్య శిబిరం. ప్రతి విద్యార్థి ఉత్తమ ఫలితాలు సాధించాలనే పట్టుదలతో చదవాలని శాసనసభ్యులు జీవి ఆంజనేయులు అన్నారు. ఆంధ్రప్రదేశ్ ప్రైవేట్ స్కూల్స్ అసోసియేషన్ ఆధ్వర్యంలో శనివారం 2018 మార్చిలో 10వ తరగతి పరీక్షలు రాయనున్న విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు. దేశభక్తిని క్రమశిక్షణను అలవర్చుకొని బాలభారత పౌరులుగా ఎదగాలని జీవి కోరారు. ప్రముఖ సైకాలజిస్ట్ డాక్టర్ ప్రత్యూష సుబ్బారావు మాట్లాడుతూ మనసును పాఠ్యాంశాలపై కేంద్రీకరించాలని సూచించారు. చైతన్య విద్యా సంస్థల ఏజీఎం దుర్గాప్రసాద్ మాట్లాడుతూ 10వ తరగతి విద్యార్థులు వారి అభివృద్ధికి తగినట్లుగా మంచి కోర్సులను ఎంచుకొని కెరీర్ను మెరుగుపరుచుకోవాలన్నారు. స్వచ్ఛ సర్వేక్షణ 2018 కార్యక్రమాన్ని స్థానిక గంగినేని కళ్యాణ మండపంలో శనివారం నిర్వహించారు. ముఖ్య అతిథిగా హాజరైన మున్సిపల్ రీజనల్ డైరెక్టర్ జి శ్రీనివాసరావు మాట్లాడుతూ 4041 పట్టణాల్లో పరిశుభ్రతను పరిశీలించి ర్యాంకింగ్లు ఇచ్చేందుకు స్వచ్ఛ సర్వేక్షణ 2018 కార్యక్రమాన్ని దేశంలో ప్రవేశపెట్టారన్నారు. పర్యావరణ పరిరక్షణ కోసం ఇంట్లోని చెత్తా చెదారాన్ని గ్రీన్ డబ్బాల్లో అన్నం, కూరగాయలు, పండ్లు వంటి తడి పదార్థాలను ఎరుపు డబ్బాలు వేసి మున్సిపల్ అధికారులకు అందజేయాలన్నారు. వ్యర్థరహిత పరిశుభ్రమైన వినుకొండను సాధించుకోవాలని కోరారు. మున్సిపల్ కమిషనర్ రవీంద్ర మాట్లాడుతూ విద్యార్థులకు చేతులు కడుక్కోవడంపై అవగాహన కల్పించారు. ఎస్సీ ఎస్టీ సంక్షేమ సంఘం నియోజకవర్గ కన్వీనర్గా సోలాయపాలెం గ్రామానికి చెందిన పులిమెల సునీల్ కుమార్ను నియమించినట్లు రాష్ట్ర కార్యవర్గ కార్యదర్శి చింతల అరుణ్దీప్ తెలిపారు. ఈ సందర్భంగా నియామక పత్రాన్ని అందజేశారు. ఎస్సీ ఎస్టీ సమస్యలపై పోరాటం చేస్తానని సునీల్ కుమార్ తెలిపారు. ఈ సందర్భంగా పలువురు అభినందించారు. కృషి పట్టుదల ఉంటే విజయం సాధించవచ్చని ఎల్ఐసి బ్రాంచ్ మేనేజర్ రాజశేఖర్ అన్నారు. అమెరికాలో జరిగే ప్రతిష్టాత్మకమైన ప్రపంచ లైఫ్ ఇన్సూరెన్స్ ఏజెంట్ల సమావేశానికి జొన్నలగడ్డ ఓంకార్ చంద్రశేఖర్ గుప్తా అర్హత సాధించారన్నారు. బ్రాంచ్ నుండి చైర్మన్ క్లబ్ మెంబర్ చంద్రశేఖర్ గుప్తా 2వసారి అర్హత సాధించడం అభినందనీయమన్నారు. పేదవారిని ఆదుకోవడంలో సంతృప్తి ఉంటుందని సాజిక్ రవి దుబ్బల దాసు అన్నారు. స్థానిక నిర్మల హాస్పిటల్లోని అనాథ పిల్లలకు రిటైర్డ్ ప్రధానోపాధ్యాయులు గుమ్మడి జయరావు బియ్యం దుప్పట్లు అందజేశారు. నిరాశ్రయులు, అనాథులు, వృద్ధులు ఎన్నో కుటుంబాల వారికి ఆదరించి వారు లేక భిక్షాటం చేస్తున్నారన్నారు. క్రీస్తు జననం క్రిస్మస్ను పురస్కరించుకొని ఉన్న దాంట్లో కింటా బియ్యం 12 దుప్పట్లు అందించారని అభినందనలు తెలిపారు. స్థానిక శాసనసభ్యులు జీవ ఆంజనేయుల నేతృత్వంలో శివశక్తి లీలా ఆంజనేయ ఫౌండేషన్ ఆధ్వర్యంలో మండలంలోని నరగాయపాలెం గ్రామంలో కంటి వైద్య శిబిరం నిర్వహించారు. ఈ శిబిరంలో 218 మంది కంటి పరీక్షలు నిర్వహించి 149 మందికి కళ్ళజోళ్ళు పంపిణీ చేస్తున్నట్లు ఫౌండేషన్ మేనేజర్ జీవి రమణారావు తెలిపారు. శివశక్తి జిల్లా ఫౌండేషన్ గారి ఆధ్వర్యంలో ఉచిత కంటి వైద్య శిబిరాన్ని నిర్వహిస్తున్నటువంటి మా గౌరవనీయమైనటువంటి ఎమ్మెల్యే గారికి మా గ్రామం తరఫున నమస్కారాలు తెలియజేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఈ యొక్క వైద్య శిబిరంలో వారి యొక్క కండ్లను వారి యొక్క ఏదైతే అవసరాలు ఉన్నాయో అది తీర్చుకోవాల్సిందిగా కోరుకుంటూ ఈ అవకాశాన్ని కల్పిస్తున్నందుకు మరొకసారి ఎమ్మెల్యే గారికి ప్రజలు ఎప్పుడు శాంతి, ప్రేమ, సంతోషంతో ఉండాలని ఫాదర్ ఏకుల ప్రసాద్ తెలిపారు. మండలంలోని నాగిరెడ్డిపల్లి గ్రామంలోని నిర్మల బాలికోన్నత పాఠశాలలో శనివారం సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఏకుల ప్రసాద్ మాట్లాడుతూ ప్రజలందరూ సుఖ సంతోషాలతో వర్ధిల్లాలని, ఆ ఏడు చూపిన మార్గంలో ప్రతి ఒక్కరు నడవాలని విద్యార్థులు సూచించి క్రిస్మస్ యొక్క ఔన్నత్యాన్ని గురించి వివరించి క్రిస్మస్ కేక్ను కట్ చేశారు. అనంతరం గ్రంథిశిల సాంబశివరావు 30 మంది విద్యార్థులకు నూతన వస్త్రాలను పంపిణీ చేశారు. ప్రైజ్ ద లార్డ్ మినిస్ట్రీస్ ఆధ్వర్యంలో సెమీ క్రిస్మస్ వేడుకలు ఘనంగా నిర్వహించారు. కార్యక్రమానికి డి ఆమో సామ్యుయల్ అధ్యక్షత వహించాక
రెవరెండ్ ఫిలిప్ ప్రసంగించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా వచ్చేసిన ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు మాట్లాడుతూ పేదలకు వితంతువులకు పండుగ రోజున నూతన వస్త్రాలు ఆర్థిక సహాయం చేయడం అభినందనీయమారు. ప్రతి ఒక్కరూ యేసుచిందున మార్గంలో నడవాలని, ప్రతి ఒక్కరు సోదరీభావం కలిగి ఉండాలన్నారు. అనంతరం క్రిస్మస్ కేక్ను కట్ చేసి పంపిణీ చేశారు. ద్విచక్ర వాహనం అదుపు తప్పి 20 వ్యక్తులు గాయాలైన సంఘటన మండలంలోని బోర్డర్పాలెం వద్ద శనివారం చోటు చేసుకుంది. వివరాలను పరిశీలిస్తే శావలేపురం మండలం కొత్తలూరు గ్రామానికి చెందిన బుల్లయ్య దేవుడి దయలు క్రిస్మస్ సందర్భంగా వెనుకొని వచ్చి కొత్త బట్టలు కొనుగోలు చేసుకుని స్వగ్రామానికి వెళ్తూ పరిమితి నుంచి మద్యం సేవించడంతో బోర్డర్పాలెం సమీపంలో వాహనం అదుపు తప్పి క్రింద పడ్డారు. దీంతో తీవ్ర గాయాలైన ఇరువురిని ప్రభుత్వ వైద్యశాలకు తరలించారు. బుల్లయ్యను మెరుగైన వైద్య చికిత్స నిమిత్తం నసరాపేట ప్రైవేట్ ఆసుపత్రికి తరలించారు. ఇంతటితో వెన్నెల నుంచి సమాప్తం. తిరిగి రేపటి వార్తలను మరల కలుద్దాం.